हाय फ्रेंड्स वेलकम टू विलेज वंटकालु फ्रेंड्स वाले नीनु मंची रेसीपी तो मे मुझकोच्चानु इवाल्टी रेसीपी वच्चेसी स्नैक रेसीपी ई स्नैक रेसीपीनी पल्लीलु एग्स तो रेडी चेसुकुंटामंडी चाला बागुंटुंदी क्रंचीगा टेस्टीगा सूपर गा उंटुंदी मी पिल्ललु एदैना स्नैक अडिगिनप्पुडु मीकु एदैना स्नैक तिनालनिपिंचिनप्पुडु अप्पटिकप्पुडु पल्लीलु एग्स उन्नट्लयिते चाला टेस्टीगा ई स्नैक रेसीपीनी रेडी चेसुकोवच्चु ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక వెడల్ పాటి బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. గుడ్లు వేసుకొని పల్లీ స్నాక్ చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుందండి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్గు మొత్తం పల్లికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయాలి. ఇందులోనే 2 టీ స్పూన్ వరకు శనగపిండి అలాగే 2 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ కారము చిటికెడు పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేయితో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లూజ్ గా అనిపిస్తే అందులో ఇంకొంచెం బియ్యం పిండిని కాని శనగ పిండిని కాని యాడ్ చేసుకోండి. మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. బాండీలో అడుగు భాగం వరకే ఆయిల్ని తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవాలి. వేసుకొని గరిటతో మెల్లగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతే లోపల ఉన్న పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెలోకి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పల్లీ స్నాక్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఆయిల్లో కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో మెల్లగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం దొరగా వస్తుంది. అంత పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని కొంచెం పెద్దవి కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న పల్లీ పకోడీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని దానిపై వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సూపర్ టేస్టీ పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్లోకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి, ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్. ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీ ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ పల్లీ స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. టీ టైం స్నాక్లోకి చాలా బాగుంటుందండి. ఇందులో మసాలాలను కూడా యాడ్ చేసాం కదా, వాటన్నిటి ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తుంది. ఎగ్ స్మెల్ అస్సలు లేదు, కరకరలాడితే చాలా బాగుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.